హాయ్ అండి, నమస్తే. నేను మీ కమల్ని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు కూడా టైం స్పెండ్ చేస్తాను నేను కూడా. ముందుగా వచ్చేసరికి ఈరోజు టాపిక్ వచ్చేసరికి మేము మొక్క ఆగస్టు 18వ తారీఖు వేసామండి. వేసిన తర్వాత ఎమ్మటే నెక్స్ట్ డేనే మనం స్ప్రింక్లర్స్ పెట్టామండి. ఎందుకంటే ఇది పెట్టకపోతే కనుక మొక్క పడి మొక్క అనేది ఎక్కువ పట్టిద్దండి. పడి మొక్క అంటే ఎక్కువ పాలు చనిపోతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మేమేం చేసామంటే ఇలా స్ప్రింక్లర్స్ పెట్టామండి. ఒక 3 డేస్కి 2 ఎకరాలన్నర తడి చేసిందండి. సో దానివల్ల మాకు పడి మొక్క అనేది ఒక సాలుకు వచ్చేసరికి ఒక 8 మొక్కల నుంచి 10 మొక్కల వరకే ఉన్నాయి పడి మొక్క. సో మిగతా అంతా మా సొంత నారు కాబట్టి మాకు నాటుకుపోయిందండి. ఈ ఎండలు కూడా బాగా కాస్తున్నాయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కూలి ఖర్చు, నారు ఖర్చు రెండూ మిగులుతాయండి. సో ప్రతి ఒక్క రైతు ఇలా స్ప్రింక్లర్స్ పాసిబిలిటీ ఉంటే పెట్టుకోండి, లేకపోతే తడిగట్టండి. ఎమ్మటే మేము మళ్ళీ 3వ రోజు మళ్ళీ నోక్రానను రీసెంట్ కలిపేసి స్ప్రే చేసామండి. 2.5 ఎకరాలకి మేము ఒక 400 ఎంఎల్ నోక్రాను, 400 ఎంఎల్ రీసెంట్ కొట్టామండి. చాలా బాగా వచ్చిందనమాట ఫస్ట్ స్ప్రే అండి ఇది. ఇప్పుడు సెకండ్ స్ప్రే చేసామండి. స్ప్రే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు చూపించే ఫోటోలో ఉన్నట్టు ఉన్నాయండి ఇది మొక్కలు. ఇప్పుడు సెకండ్ స్ప్రే వచ్చేసరికి 3x19 రోగర్ కలిపి కొట్టామండి. మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ మా బయో వాళ్ళది నంబర్1 అని ఉంటుందండి, అది స్ప్రే చేయాలి. దానివల్ల జడ్డ పగిలి ఎక్కువ చిల్లలు. మేము ఈ బయో నంబర్1 అనేది తడిపెట్టి కొట్టాలండి. ఈ బయో నంబర్1 అనేది దానివల్ల యూజ్ ఏంటంటే మనకి చిల్ల బాగా వచ్చి ఎక్కువ కొమ్మలు రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో మేము బయో అనేది అది ఒక్కటే స్ప్రే చేస్తామండి మొత్తం క్రాప్లో, మిగతా అన్ని కంపెనీ మందులే వాడతామండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.